సార్. నువ్వా? ఏంటి టైంలో ఏమైనా కావాలా? అది సార్, నాకు కాస్త డబ్బులు కావాలి. మీరు ఏది అడిగినా చేయడానికి సిద్ధంగా ఉన్నాను. నాకు డబ్బులు కావాలంటే తప్పకుండా ఇస్తాను. లోపలికి రా రూపా, రూమ్లోకి పద. రా రూపా, ఇక్కడ కూర్చో. తీసుకో డబ్బులు. ఇప్పుడు నా కోరిక తీరుస్తావా? తప్పకుండా తీరుస్తాను సార్. అబ్బా రూపా, ఈ టైం కోసం ఎన్ని రోజుల నుండి వెయిట్ చేస్తున్నానో తెలుసా? ఈరోజు నిన్ను పూర్తిగా తినేస్తా రూపా. టీ20 వరల్డ్ కప్ అయిపోయింది, నెక్స్ట్ ఏంటి అని ఆలోచిస్తున్నారా? అలా అయితే క్రికాజ్ యాప్ గురించి మీకు చెప్పబోతున్నాను. ఇందులో మీరు సైన్అప్ అయి కబడ్డీ, క్రికెట్, టెన్నిస్, ఫుట్బాల్ లాంటి గేమ్స్ గురించి ప్రెడిక్ట్ చేస్తూ మంచి మంచి రివార్డులను కూడా గెలుచుకోవచ్చు. ఈ యాప్ లో 6000కి పైగా ఉన్న గేమ్స్ ని ఆడుతూ బాగా డబ్బుల్ని కూడా సంపాదించవచ్చు. అంతేకాకుండా ఇందులో వేలాది మంది ప్లేయర్స్ సైన్అప్ అయి ఎగ్జైటింగ్ రివార్డ్స్ ని కూడా గెలుచుకుంటున్నారు. ఇక క్రికాజ్ యాప్ లో ఈజీగా డిపాజిట్, విత్డ్రాలను చేసుకుంటూ వీక్లీ బోనస్ లని కూడా పొందొచ్చు. ఇక్కడ 24/7 కస్టమర్ సర్వీస్ ఉంటుంది. ఇంకెందుకు ఆలస్యం? కమెంట్ సెక్షన్ లో ఉన్న లింక్ తో సైన్అప్ అయి క్రికాజ్ యాప్ లో మీ జర్నీని స్టార్ట్ చేయండి. ఎన్ని రోజులని ఇలానే ఊహించుకోవడం. త్వరలోనే నా రూమ్కి తీసుకువచ్చి ఎలాగైనా ఈ కలను నిజం చేసుకుంటాను. ఇంకా ఎన్ని రోజులు చేస్తారయ్యా? 1 మంత్లో అవుతుందని చెప్పి 2 నెలలకు పైగా చేశారు. త్వరగా కంప్లీట్ చేయండి. అయిపోతుంది సార్. ఏమవుతుందో ఏంటో, ఈ పనయ్యేలోగా నా పనయ్యేలా ఉంది. మీరు రిలాక్స్ ఉండండి సార్, కంప్లీట్ చేసేస్తాం. మాటలు ఆపి పని చూడండి. సరే సార్. శ్రీరెడ్డి, అరే రీమా, యువతిది నిమ్మకాయలా నిగనిగలాడుతుంది. హలో సార్. రండి రండి, లోపలికి వెళ్ళి మాట్లాడుకుందాం. పదండి. ఓకే. అబ్బా కత్తిలో ఉంది కదరా. అవును మామా. వీడేంటి, దాని వెనుక కుక్కలే వెళ్తున్నాడు. వాడు కుక్కే కదరా. చూడు శ్రీరెడ్డి, మన రిసార్ట్కి ఎవరు వచ్చినా వాళ్ళని ఇక్కడ ఉండేలా చేయడమే నీ పని. కస్టమర్స్ని ఎలా హ్యాండిల్ చేస్తావో నీ ఇష్టం. ఓకే సార్. బాస్నికి ప్రాసెస్ ఎలా చేయాలో చెప్పే ఉంటారు కదా? హా చెప్పారు. అయితే సరే. చెప్పండి సార్. అమ్మా ఎలా ఉంది శ్రీకాంత్? సూపర్గా ఉంది సార్. దాన్ని చూడగానే నాకు ఎలాగైనా యూజ్ చేసుకోవాలనిపించింది. అంటే సార్, మీరు చెప్పింది కరెక్టే. అమ్మాయిలుంటే కస్టమర్స్ వస్తారు, అట్రాక్ట్ అవుతారు, మనకి బాగా యూజ్ అవుతుంది అని. ఏ మాట కామాట, అమ్మాయి సూపర్ సార్. సరే, అమ్మాయిని బాగా చూసుకో. ఉంటా మరి. సరే సార్. అబ్బా రూపా, ఎన్ని రోజులని ఇలా కష్టపడతావు? ఒక్కసారి నా బెడ్రూంలోకి వచ్చావనుకో, ఈ కష్టాలన్నీ నీకుండవు. దీని అందాలన్నీ దూరం నుండి కనిపించట్లేదు, కానీ దగ్గరికి వెళ్ళి చూద్దాం. అబ్బా ఇది కదా అసలైన అందం అంటే. ఆ గంపలో ఉన్న రాళ్ళీటి పట్టుకరా. సరే అమ్మా. నువ్వు పొద్దు నుండి కనిపించలేదు, ఎప్పుడొచ్చావు? సార్ ఇప్పుడే వచ్చాను. మా ఆయనకి ఆరోగ్యం బాగోలేదు, అందుకే లేట్ అయింది. ఇక పైన లేట్ చేయను సార్. నన్ను దయచేసి పనిలో నుండి తీసేయకండి సార్. ఆ ముసలోడికి సేవలు చేస్తూ ఏం సుఖపడతావు? కానీ నన్ను చూసుకో, ఈ రిసార్ట్కి రవాణా చేస్తాను. త్వరలోనే నా బుట్టలోకి వస్తావులే. రే మామా, అటు చూడరా రూపా అంటే సూపర్ ఫిగర్ రా. అవునరా, బంగారు హుండిని చెత్త బుట్ట కోసం వాడుతున్నట్టుందిరా. అవును నిజమే రా. అబ్బా అది రాళ్ళని కొట్టినట్టు లేదురా, నా గుండెల్ని కొట్టినట్టుంది. పని చూడండి రా. వీడొకడు పానకంలో పొడకలాగా. అవునరా, ఈ కర్రోడికి ఉన్న ఫిగర్లందరూ కావాలి. రూప నా సొంతం. రే మామా, ఈ రూపా అంటే చూడ్డానికేరా నేను రోజు పనిలోకి వచ్చేది. అవునారా?
మరి నేనేంటి ఆ మేనేజర్ గారిని చూడు నీకు వస్తున్నాను అనుకుంటున్నావా? నేను రూపాంటి కోసమే వస్తున్నాను రా. నాకేం తెలుసురా? రే నీ అబ్బా రూపతో పాటు శ్రీరెడ్డిని కూడా ట్రై చేస్తే తప్పేంటి? అసలు ఎలా స్టార్ట్ చేయను? ఈ నైట్ ఉంటే పని కానిచ్చేస్తా, కానీ సాయంత్రం వెళ్ళిపోతుందేమో. వెళ్ళిపోతే మళ్ళీ ఒంటరిగా ఉండాలి. నైట్ ఉంటుందో లేదో అడిగి చూద్దాం. ఒకవేళ ఏమైనా అంటే అయినా అడిగితేనే కదా తెలిసేది పని అవుతుందా లేదా అని. మన అందానికి పడని ఫిగర్ లేదులే. ఈ శ్రీరెడ్డిని పడేయడం ఎంతసేపు? ఇంకా లేట్ చేయకుండా మాట్లాడతా, ఎలాగైనా పడేస్తా. ఆల్ ది బెస్ట్ శ్రీకాంత్, ఈ నైట్ బెడ్ మీద శ్రీరెడ్డి ఉండాల్సిందే. హలో మేడం, ఏం చేస్తున్నారు? పనిలో ఉన్నట్టున్నారు. నేను నీతో ఒక విషయం చెప్పాలి. చెప్పండి. అవును చెప్తా, కానీ అసలు మీది ఏ ఊరు, ఎక్కడి నుండి వచ్చారు? మాది విజయవాడ. శ్రీరెడ్డి విజయవాడ? అసలు ఈ శ్రీరెడ్డి పేరు ఎందుకు పెట్టుకున్నావు? నువ్వు అచ్చం సమంతలా ఉన్నావు, నేను ఇకపై నిన్ను శ్రీ అని పిలుస్తాను. సరే సార్. అది శ్రీ అది ఎలా చెప్పను? నేను నీకు ఒకటి చెప్పడం మర్చిపోయాను. చెప్పండి. అది శ్రీ అది ఏంటో త్వరగా చెప్పండి. ఆ పని అయిపోయింది, నీ పని చూడు. ఏదైనా ఉంటే తర్వాత చెప్తాను. ఓకే. నోరు తెరిచి అడగరా శ్రీకాంత్, ఇది నీ దగ్గర పనిచేస్తున్న ఎంప్లాయీ మాత్రమే. నీకు ఇంకో విషయం చెప్పాలి. ఏంటి? అది మర్చిపోయాను. సరే, మీకు గుర్తొచ్చినప్పుడు చెప్పండి. నీతో మరో విషయం చెప్పాలి. సార్ మీరు ఏం చెప్పాలనుకుంటున్నారో డైరెక్ట్ గా చెప్పండి. ఎందుకు ఎన్నిసార్లు విసిగిస్తున్నారు? గుర్తొచ్చింది. నేనేం చెప్పాలనుకుంటున్నానంటే, ఏదైనా పని ఉంటే నేను ఇక్కడే పడుకుంటాను. నీకు ఈ రాత్రి పని ఉంది, నువ్వు ఇక్కడే ఉండు. లేదు సార్, నేను ఉండలేను. ఎంత పని ఉన్నా మార్నింగ్ వచ్చి చేద్దాం. అదేంటంటే శ్రీ, నా బ్రెయిన్ రాత్రుల్లో ఎక్కువ పనిచేస్తుంది. నువ్వు కూడా నాతో ఉంటే మార్నింగ్ లోపు ఆ పని పూర్తి చేయొచ్చు. సార్, మీరు ఇంకెవరినైనా చూసుకోండి, నేను మాత్రం ఉండలేను. దీనమ్మ జీవితం, మగాడి ఎంతటి వాడైనా ఆడదని విషయంలో ఎప్పుడు వీకే. ఏంటో నా బ్రతుకు, ఒంటరిగా ఉండలేను, ఊరికి వెళ్ళలేను, ఒంటరిగా పడుకుంటే నిద్ర రావట్లేదు, తోడుగా పెట్టుకుందామంటే ఒక్కతి సపోర్ట్ చేయట్లేదు. ఎలాగైనా ఏదో ఒకటి ప్లాన్ చేయాలి, లేదంటే అడవికి వచ్చిన వెన్నెలవుతుంది నా జీవితం. ఏం చేద్దాం, దీనమ్మ ఒక్క ఐడియా కూడా రావట్లేదే. చి, ఇంత అందం ఖాళీగా కరిగిపోతుంది. సార్ సార్. ఏంటి రూప? సార్ నాకు మీ సహాయం కావాలి, నాతో మా ఇంటికి వస్తారా? నాకు సహాయం కావాలి. ఒకరికొకరం సహాయం చేసుకుంటే తప్పు కాదు. సహాయం చేసుకోవడం వల్ల ఎలాంటి సమస్యలైనా దూరం అవుతాయి. సమస్యలే లేకుంటే లైఫ్ అంతా ఎంజాయ్మెంటే. ఎంజాయ్ కోసం తప్పకుండా చేస్తా. నీకు ఓకేనా రూప? సరే, ముందు మా ఇంటికి వెళ్దాం, పదండి సార్. ఇంటి వరకెందుకు రూప? ఇక్కడే నా రూమ్ ఉంది కదా సార్.
మా ఆయనకి ఊపిరి తీసుకోవడం కష్టంగా ఉంది, కాస్త వచ్చి చూడండి. అవునా, మీ ఆయనకు ఆరోగ్యం బాగాలేదా? అవును సార్, మీరు తప్ప నాకు ఇక్కడ ఎవరు తెలియదు కదా. అవునవునవును, పద పద వెళ్దాం. పెద్దాయనా, ఏమైంది? ఏ వయసులో ఇలాంటి ఫిగర్ని కట్టుకుంటే ఇలాగే అవుతుంది. కుంపదీసి పోయాడా ఏంటి? బతికే ఉన్నట్లే. రూపా, ఒకసారి ఇలారా. వస్తున్నాను సార్, ఇప్పుడే వస్తాను. చెప్పండి సార్. మీ ఆయనకి ఏమీ కాలేదు, కాస్త ఒత్తిడిలో ఉన్నట్టున్నాడు. నైట్ అంతా ఇలానే ఉంటే పొద్దున హాస్పిటల్కి తీసుకెళ్దాం. అవునా సార్, మా ఆయన అలా చూడగానే చాలా భయమేసింది. నేనున్నాగా, రాత్రుల్లో నేను ఇంట్లో ఒంటరిగానే ఉంటాను. ఏం పర్లేదు, ఒకవేళ మీ ఆయనకి అర్ధరాత్రి ఏమన్నా అయితే ఇలా నీ చెయ్యి తీసుకొని ఛాతి మీద చెయ్యి పెట్టి నొక్కుతూనే ఉండాలి. ఇలా ఇలా వస్తుందా, అంటే రిలాక్సేషన్ వస్తుందా అని. సార్ వెళ్ళిపోయారా? ఇంకా లేదండి, ప్రాక్టీస్ చేపిస్తున్నారు అంతే కదా సార్. సరే రూపా, నేను వెళ్తాను, రేపు ఆఫీసులో కలుద్దాం. సరే సార్. రూపా వచ్చుకొని నీ రూపా వస్తున్నావా లేదా? హా వస్తున్నానండి. హే శ్రీ, ఇక్కడెలా జాబ్ చేస్తున్నావు? ఏరియా చూసావా? పగలే ఎంత భయంకరంగా ఉందో. ఈ జాబ్ చేసే వంకతోనే నేను నిన్ను కలుస్తున్నాను, లేదంటే మన ఇద్దరం కలవడం అస్సలు కుదరదు. కానీ నిన్నందరూ సొంగకారుస్తూ చూడడం నాకు నచ్చట్లేదు. అరే కిరణ్, అందులో తప్పేముంది? శ్రీ, నిన్ను చూడాలన్నా తాకాలన్నా నాకు మాత్రమే హక్కు ఉంది. ఇప్పుడు ఎవరు కాదంటున్నారు? చూసే కళ్ళని మన చేతులతో అట్టుకోలేం కదా. అలా అని అన్ని చూపిస్తామా? సరే, ఆ ముందు కారాపు, నేను ఇక్కడి నుంచి నడిచి వెళ్ళిపోతాను. నాకు బాయ్ ఫ్రెండ్ ఉన్నాడని మా సార్కి తెలిస్తే నాకున్న జాబ్ కూడా పోతుంది. తెలిస్తే ఏంటి? ఒకసారి చెప్తే అర్థం చేసుకో, మళ్ళీ అడిగింది అడుగుతున్నావు. ఈ ప్రశ్నలకు సమాధానం కావాలంటే ముందు నువ్వు నన్ను పెళ్లి చేసుకో. అర్థమైందా? నేను వెళ్తున్నా, బాయ్. చేసుకుందాంలే, ఇప్పుడే అర్జెంట్ ఏంటి? ఇప్పటికీ మనం లవ్ చేసుకుని 5 ఇయర్సే అవుతుంది కదా, ఇంకో 2 ఇయర్స్లో చూద్దాంలే. అందుకే ఇక్కడ ఆపమన్నా, బాయ్. అంటే పెళ్ళయ్యేంత వరకు ఇక్కడే డ్రాప్ చేయాలా? సరే, సాయంత్రం పిక్ చేసుకుంటా, రెడీగా ఉండు. రే మావా, అటు చూడు, ఫిగర్ వస్తుంది. అబ్బా, ఏముందిరా, దీన్ని ఇదే రిసార్ట్లో ఒక్కసారైనా అనుభవించాలి. కానీ అది మన వంక కనీసం తిరిగి చూడట్లేదేంట్రా? అదొక్కసారి ఇటు చూస్తే బాగుండ్రా. అవునరా, చూస్తే చుక్కలే. రెడీ మేడం, వచ్చేసారా? గుడ్ మార్నింగ్ సార్. మార్నింగ్ వెళ్ళి ఆఫ్టర్నూన్ అయింది. హా సార్, ఈరోజు కాస్త పనుండే. మన రిసార్ట్ విషయంలో ఈరోజు క్లయింట్ని మీట్ చేశాను. అతనికి మన రిసార్ట్ గురించి క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాను. వారిక్కడ ఒక మ్యారేజ్ ఫంక్షన్ చేయాలనుకుంటున్నారు, అందుకే కాస్త లేట్ అయింది. ఓ, అలాగైతే త్వరగా పెళ్లి చేసుకోమను. వచ్చేటప్పుడు అదే చెప్పుకుంటూ వచ్చాను సార్ వాడికి. అంటే క్లయింట్తో మీరు చెప్పిందే చెప్పాను సార్. అందుకేమన్నాడు? ఎప్పుడు చేసుకుంటాడంటే ఇక్కడ పెళ్ళి? ఎప్పుడు రిసార్ట్ రెడీ అవుతుందో అప్పుడే చేసుకుంటానులేండి. అది ఈరోజు నేను బ్రేక్ఫాస్ట్ తినలేదు, కాస్త అరేంజ్ చేయండి. అరేంజ్ చేయాల్సినవి చాలా ఉన్నాయి, కానీ ముందు నన్ను యాక్సెప్ట్ చేయి. ఆ తర్వాత నా ప్రేమ ఎలా ఉంటుందో నీకు రోజు చూపిస్తాను. ఆ రోజు త్వరలోనే వస్తుందిలే. రూపా. చెప్పండి. ఆకలిస్తుంది, ఏమైనా ఉండావా? హా ఉండానండి, లెగండి తిందు గాని. మీకోసం రసం చేశాను, ఇది తింటే మీ దగ్గ ఆగిపోతుంది. జాగ్రత్తగా లెగండి, ఇదిగోండి. ఏమండి, మన రిసార్ట్ మేనేజర్ ఉన్నారు కదా, అతను మిమ్మల్ని ఈరోజు డాక్టర్ దగ్గర తీసుకెళ్తానన్నారు. ఇప్పుడు పర్లేదులే,
అయితే సరే, మీరు మందులు వేసుకుని రెస్ట్ తీసుకోండి, నేను పనికెళ్ళొస్తాను. సరే, నీ అక్క పోతూ పోతూ నిన్ను నాకు కట్టబెట్టి నీకు అన్యాయం చేసి వెళ్ళిపోయింది. నాలాంటి ముసలోని పెళ్లి చేసుకొని నువ్వు ఎక్కడ లేని కష్టాలని నా కోసం అనుభవిస్తున్నావు. అలా ఏమీ లేదు, నేను బాగానే ఉన్నాను, మీరు తినండి. వయసులో ఉన్న నీ కోరికలను తీర్చలేకపోతున్నాను రూప, నన్ను క్షమించు. మీరేం కంగారు పడకండి, మీ వ్యాలిడిటీ టైం దగ్గర పడిందని ఆ దేవుణ్ణకు సరైన మగాడిని పంపించాడు. ఇక్కడ చేయబట్టి ఇలా ప్రెస్ చేస్తూ మజా వచ్చింది. సిరెడ్డి, ఈవినింగ్ నేను సిటీకి వెళ్తున్నా, డ్రాప్ చేయనా? అలా లాంగ్ డ్రైవ్ వెళ్తూ మనం పర్సనల్ విషయాలు కూడా మాట్లాడుకుందాం, సరేనా? సార్, వచ్చినప్పటి నుంచి మీ మాటలే వింటున్నాను, ఇంకా పర్సనల్గా ఏముంటుంది? ఆ మాటలు వింటే నీకు ఇంట్రెస్ట్ వస్తుంది, నా మీద, నా డ్రైవింగ్ మీద. లేదు సార్, నాకు ఈరోజు క్లయింట్తో మీటింగ్ ఉంది, అతను కాసేపట్లో వచ్చి నన్ను పిక్ చేసుకుంటాడు. అతనే మెసేజ్ చేశాడు, నేను బయలుదేరుతాను సార్. దీన్ని ఇక్కడ ఉంచితే ఏ యూజ్ ఉండదు, వేరేదాన్ని ఇక్కడికి తీసుకురావాలి. అయితే తీసుకొచ్చేదేదో రూపానే తీసుకొస్తే పోలా. ఎలా ఉంది రూపా? మీకెందుకు శ్రమ, నేనే తింటాను సార్. కొన్ని పనులు నన్ను కూడా చేయనీ రూపా, నాకు చాలా నచ్చుతుంది. తిను అబ్బా, ఇంత వయ్యారంగా తింటున్నావు, నువ్వు చాలా మంచిదానివి. అందుకే రూపా, నా మనసులో నీకు స్పెషల్ ప్లేస్ ఉంది. నేను ఏ రోజు నా భార్యకి ఇలా తినిపించలేదంటే అర్థం చేసుకో నా మనసులో నీ ప్లేస్ ఏంటనేది. అబ్బా రూపా, ఈ మూమెంట్లో నీకేం కావాలి అడుగు. మా ఆయన్ని హాస్పిటల్కి తీసుకెళ్ళడానికి హెల్ప్ చేస్తారా? అవునా, రుచికరమైన ఆహారం తినాలంటే ఇలాంటి కోరికలు తీర్చక తప్పదు. అప్పుడే కదా నా భోజనంలో అసలైన రుచి వచ్చేది. అర్థం కాలేదు సార్. అంటే నాకు వేస్తున్న ఆకలి వేరు, నీకు కలిగే ఆకలి వేరు. పద, ముందు నీ మొగుడిని హాస్పిటల్కి తీసుకెళ్లి చూపిద్దాం. జాగ్రత్త, పడిపోతావు. సార్, మీరు చాలా మంచివారు. ఇప్పుడేం చూసావు, ముందు ముందు చూపిస్తా నా మంచితనం ఏంటో. జాగ్రత్తగా రండి. అంకుల్, లోపలికి రండి. చూడండి అంకుల్, ఈరోజు చేసిన టెస్ట్ రిపోర్ట్లు ఈవినింగ్ లోపు వచ్చేస్తాయి, కానీ సాయంత్రం డాక్టర్ రావట్లేదంట, రేపు మార్నింగ్ వస్తాడంట. అందుకే ఈ నైట్ ఇంటికి వెళ్లకుండా మీరిద్దరూ ఇక్కడే ఉండిపోండి, ఇది మీ ఇల్లు అనుకోండి. అలా అయితే సరే సార్. సార్, ఇప్పుడు మేము ఎక్కడుండాలి? ఆ ఎదురుగా ఉన్న రూమ్లో అంకుల్ని పడుకోబెట్టండి. సరే సార్. జాగ్రత్త అండి, నెమ్మదిగా. జాగ్రత్తగా నడవండి అంకుల్, జారిపోతాయి. ఇదే రూమ్లోకి వెళ్ళండి. నెమ్మదిగా పదండి. అమ్మ తినమ్మ బతాయో, శ్రీరెడ్డి మిస్ అయినా రూప చిక్కింది. ఈరోజు ఎలాగైనా పని పూర్తి చేయాలి. రూపా, ఒక పని చేస్తావా? తప్పకుండా సార్, చెప్పండి. నాతోరా. ఎక్కడికి వెళ్తున్నాం సార్? రూమ్లోకి, ఇక్కడే ఉండు. ఈ సబ్బుతో మంచిగా రుద్దుకొని స్నానం చేసి రాపు. సార్, ఇప్పుడెందుకు? 4 రోజుల ముందే చెరువులో స్నానం చేశాను సార్. అందుకే నా ఎలుకసిచ్చిన వాసన వస్తుంది. ఏమన్నారు సార్? నేను చెప్పింది చెయ్యి రూపా,
తీసుకో సబ్బు, తీసుకోమంటున్నా కదా. బాగా రుద్దుకొని స్నానం చేసిరా, అక్కడుంది చూడు బాత్రూమ్. మరి మా ఆయనకి? మీ ఆయన దగ్గర ఎలుక చచ్చిన వాసన రావట్లేదు, కానీ నువ్వు వెళ్ళు. సరే సార్. నీళ్ళు రావట్లేదేంటి? అసలు ఎలా దీన్ని ఆన్ చేసేది? సార్, సార్. ఏమైంది సార్? నల్లాలో నీళ్ళు రావట్లేదు, ఏం చేస్తే వస్తాయి? నువ్వు లోపలికి వెళ్ళి రెడీగా ఉండు, నేను రప్పిస్తాను. అర్థం కాలేదు సార్. అంటే నీకు ఇది కొత్త కదా, నేను హెల్ప్ చేస్తా అంటున్నా రూపా. నల్లా నుండి నీళ్ళు ఎలా వస్తాయో చూపిస్తా పదా. సార్ మీరు ఒక్కసారి చూపిస్తే నేను అదే ఫాలో అవుతాను. రండి సార్. చూడు రూపా, ఇది చేయాలంటే చాలా ఏకాగ్రత ఉండాలి, సరేనా? ఆ తర్వాత నల్లాపై ఇలా చేయి వేసి గట్టిగా పట్టుకొని ఇలా తిప్పాలి, సరేనా? ప్రెషర్గా వచ్చినప్పుడు కిందేదైనా పెట్టాలి. ఏం పెట్టాలి సార్? అంటే నీళ్ళొస్తే బకెట్ పెట్టాలి అని. ఇదిగో పని అయిపోయింది. ఇప్పుడు చూడు నీళ్ళెలా తన్నుకొని వస్తున్నాయో. నాకు ఇప్పుడు పూర్తిగా అర్థమైంది సార్. సరే మరి బట్టలిప్పి స్నానం చేయి. సార్ మీరు వెళ్ళండి సార్, నాకు సిగ్గేస్తుంది, నేను స్నానం చేసి వస్తాను. ఆ సోప్తో బాగా రుద్దుకొని స్నానం చేయి అన్ని చోట్ల, అర్థమైందా? సరే సార్. స్నానమయ్యాక ఆ వాసన రాకుండా చూసుకో. రూపా, ఈరోజు నీకు జాగారమే. ఈ ముసలోడేంటి కదలకుండా పడుకున్నాడు, ఉన్నాడా పోయాడా? అంకుల్, అంకుల్, బ్రతికే ఉన్నావా? అమ్మయ్యా, వీడి నిద్ర మత్తులో మునిగి తేలుతున్నాడు. వీడి పిల్లంతో నేను ఇప్పుడు, ఆ ఊహ ఎంతో బాగుంది. పిల్లే కానీ పనికచ్చే పిల్లేరా శ్రీకాంత్, నీ పంట పండింది పో. కళ్ళ ముందే రతి నిర్వేదం సినిమా చూస్తూ ఖాళీగా ఉండలేకపోతున్నానే. ఈరోజు గట్టిగా ప్రిపేర్ అయి ఉండాలి.
ఏం సరుకురా, ఇప్పుడు దీనికి సారీ కాకుండా మోడ్రన్ డ్రెస్ వేపిస్తే మామూలు మజా రాదు. బాగా రుద్దుకున్నావా? హా సార్, చాలా నెలల తర్వాత సోప్తో స్నానం చేశాను కదా, ఒంట్లో ఏదో భారం తగ్గినట్టుంది. అయితే మళ్ళీ ఒకసారి బాత్రూంలోకి వెళ్ళి సోప్తో స్నానం చేయిపో. ఎందుకు సార్ మళ్ళీ స్నానం? కాస్త ఆగు, ఎందుకో చెప్తాను. ఈసారి ఏంటి ఈరోజు విచిత్రంగా ప్రవర్తిస్తున్నాడు? బాగా విను, నేనిచ్చిన కాస్ట్లీ సోప్తో స్నానం చేశాక ఈ బట్టలు వేసుకోకుండా ఇలాంటి మోడ్రన్ డ్రెస్ వేసుకుని రెడీ అవ్వు. ఇలాంటి డ్రెస్ వేసుకుంటే మా ఆయన ఏమనుకుంటాడో సార్? రూపా, మీ ఆయన ఏమనుకుంటాడనేది వదిలేసాయి, నువ్వు నన్ను చూసుకో చాలు, నీ లైఫ్ ఇలా మోడ్రన్గా ఉంటుంది. మీరు ఎలా అంటే అలా సార్. దీనికి కూడా నా మీద ఇంట్రెస్ట్ బాగానే ఉన్నట్టుంది. ఎందుకుండదులే, అందగానే కదా. సార్ ఎలా ఉన్నాను? అబ్బా, బురదలో నుండి తామర పువ్వు బయటికి వచ్చినట్టు నిగనిగలాడుతున్నావు రూపా. ఇంత అందాన్ని చూస్తూ దూరంగా ఉండకూడదు, వస్తున్నా నాగు రూపా. నా వల్ల నువ్వు ఎక్కడైనా బాధపడుంటే నన్ను క్షమించు రూపా. మీ కోరికలు తీర్చుకునేందుకు నన్ను మీ దాసిలా పెట్టుకుంటే నాలాంటి అదృష్టవంతురాలు ఈ లోకంలోనే ఎవరూ ఉండరు. దయచేసి నన్ను స్వీకరించండి సార్, నేను మీ కోరికలు తీరుస్తూనే ఉంటాను. తప్పకుండా స్వీకరిస్తాను. రూపా, ఎక్కడికి వెళ్ళావు? కాస్త నీళ్ళు తీసుకురా. వీడొకడు తెస్తున్నా, ఉండరా ముసలాడా. రూపా ఇలాక అంకుల్ ఇదిగో నీళ్ళు. తాగండి. చాలా చాలు. సరే పడుకొని రెస్ట్ తీసుకో. వీళ్ళు వాళ్ళకం చూస్తే ఈరోజే టపా కట్టేసేటట్టున్నాడు. సార్ సార్ ఒకసారి ఇటు రండి. ఏమైంది రూపా? ఇటు రండి సార్. లోపలేమన్నా ఇరుక్కున్నాయా? ఈ డ్రెస్లో నేను ఇరుక్కుపోయాను సార్. ఓహో, ఇది ఎలా వేసుకోవాలో అర్థం కావట్లేదు. ఇటు చూడు, దీన్ని ఇలా వేసుకోవాలి, ముందుకిలా లాక్కొని ఇలా వెనుక నుండి. అబ్బా రూపా, ఈ డ్రెస్ నీకోసమే పుట్టినట్టుంది, చాలా సెక్సీగా ఉన్నావు. నీకు ఇలాంటి పొట్టి డ్రెస్సులు వేసుకోవడం నచ్చుతుందా? నాకు మాత్రం బాగా నచ్చింది. నేను ఇలా చేయడం నీకు తప్పుగా అనిపించట్లేదు కదా? బాగుందా? ఇదేం చూసావు, కాసేపు అయితే ఇంకా బాగుంటుంది. నాకు మీతో చాలా బాగుంది. మా ఆయన ఇప్పటి వరకు నన్ను ఇలా దగ్గరికి తీసుకుందే లేదు. ప్రేమంటే ఇంత బాగుంటుందని నాకు మిమ్మల్ని కలిసాకే తెలిసింది సార్.
ఇప్పటి నుండి ఒక్క క్షణం కూడా టైం వేస్ట్ చేయడమే వద్దు. నాతో పాటు మా ఆయన్ని కూడా బాగా చూసుకోండి. ఏంటి, దీని మోని కూడా చూసుకోవాలా? అయితే సరే, నేను చెప్పిందల్లా నువ్వు చేస్తూ ఉండాలి. నువ్వు ఇకపైన లేబర్ పనిని మానేసి మానేసి నా పనిని మాత్రమే చేయాలి. తప్పకుండా సార్. ఈ రోజు కోసం ఎన్ని రోజుల నుండి వెయిట్ చేస్తున్నానో తెలుసా రూపా? నేను కూడా మీలాంటి మగాడి కోసం ఎదురు చూస్తున్నాను సార్. సార్, నేను బయలుదేరుతాను. కాసేపు ఆగు, ఇంకో రౌండ్ అయ్యాక వెళ్తూ. ఇప్పుడు వద్దు సార్, తర్వాత కలుద్దాము. మిమ్మల్ని వదిలి నేను ఎక్కడికి వెళ్తాను చెప్పండి. నువ్వు వెళ్తానన్నా నేను వదలనుగా. సరే సార్, మా ఆయన లేవకముందే నేను రూమ్లోకి వెళ్తాను. అవునవును, తర్వాత కలుద్దాం, వెళ్ళు. కానీ ఇలా నేను అతని ముందు వెళ్ళలేను సార్. మళ్ళీ చీర కట్టుకోవాల్సి వస్తుంది. సరే కట్టుకో, కానీ నీకు నేను కొన్ని మోడ్రన్ డ్రెస్సులు ఇస్తాను. మీ ఆయన పడుకున్నాక ఆ డ్రెస్సులు వేసుకొని నా దగ్గరికి వచ్చేసి. సరేనా? ఈ టైంలో జాబ్ ఏంటి శ్రీ? ఏం చేయను, ఆ మేనేజర్ టార్చర్ చేస్తున్నాడు. సరే, మీ ఇంట్లో చెప్పావా మరి? ఆల్రెడీ చెప్పాను, రిసార్ట్లో పనుంది, పొద్దున్నే వస్తానని. అయితే నేను నీతో ఉండనా? వద్దు వద్దు, మా అన్నయ్య కాసేపట్లో వస్తాడు, నిన్ను చూస్తే అంతే. అరే బేబీ, నీకు సర్ప్రైజ్ ఇద్దామని ఒక పార్టీ అరేంజ్ చేస్తే నువ్వేమో ఇలా నైట్ డ్యూటీ అన్నయ్య అని టైం వేస్ట్ చేస్తున్నావు. కిరణ్, నేను రానని అనట్లేదు కదా, నేను ఇక్కడ 10 గంటల వరకు ఉండాల్సి వస్తుంది. ఆ తర్వాత ఇద్దరం కలిసి వెళ్దాం. మా అన్నయ్య ఇక్కడికి రాకుండా కొన్ని సెల్ఫీస్ దిగి అతనికి పంపించి ఇక్కడికి రావద్దంటాను. సరే, ఏదో ఒకటి చేయి, నేను బయలుదేరుతాను. మర్చిపోకుండా ఇక్కడికి 10 గంటలకు వచ్చేసేయి. బాయ్ బాయ్. రే మమ్మ, వెళ్ళి వెనకాల డోర్ క్లోజ్ చేయరా. నువ్వు వెళ్ళి లైట్స్ బంద్ చేయరా. సరే, కానీ ఈ పని చేసింది మనమే అని తెలిస్తే మన జాబ్ పోయినట్టేరా? దొరికినప్పుడు చూద్దాంలే, ముందు దీన్ని అయితే ఇద్దాం. సరే పద 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 పద. శ్రీకాంత్ సార్, శ్రీకాంత్ సార్ ఎక్కడికి పోయాడు వీడు? అరే రూపా, ఏం సుఖమిచ్చావు. చెత్త కుప్పలో నుండి కూడా వజ్రాన్ని తీసే టాలెంట్ నీకే ఉందిరా శ్రీకాంత్. నీకెక్కడో సుడుందిరా శ్రీకాంత్, అందుకే ప్రతి అమ్మాయి నీకు పడిపోతుంది. డ్రెస్లో సేమ్ శ్రీలీలలా కనిపిస్తున్నా. నాకైతే నీతో ఎప్పుడెప్పుడు షూటింగ్ స్టార్ట్ చేద్దామా అనిపిస్తుంది. మరి లేట్ ఎందుకు సార్? మతిపోవడుతున్నావు, త్వరగా రా రూపా. వస్తున్నాను సార్. ఒక మాట చెప్పనా? మీరు కూడా మహేష్ బాబులాగా నిగనిగలాడుతున్నారు సార్. అంత దూరం ఎందుకు, దగ్గరికి రా రూపా డార్లింగ్. నీ చేత్తో ఒక పెగ్ కలిపి నాకు తాగుపించు రూపా. సరే సార్.
స్మెల్ చాలా బాగుంది. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. మీకంటే బాగుంటుందా సార్? అయితే ఇంకెందుకు లేటు, తాగండి సార్. సార్ నేను తాగను. ఒక్క సిప్పు నీ పెదాలతో పీల్చు, ఆ తర్వాత నేను వద్దన్నా నువ్వు బాగా తెలుసా. వీడింటికి వెళ్ళినట్టున్నాడు. కొన్ని సెల్ఫీలు దిగి మా అన్నయ్యకి పంపించాలి. ఇవి చాలే. శ్రీకాంత్ సార్ మీరున్నారా? వినిపిస్తుందా సార్ మిమ్మల్ని? అయ్యో నన్ను రమ్మని వీడెక్కడికి వెళ్ళాడు? వీడెలాగో వచ్చేటట్లేడు గాని కిరణ్కి ఫోన్ చేసి సమయం చెప్తా. కరెంట్ ఎందుకు పోయింది? నువ్వు వెళ్ళరా, సైలెంట్ గా దాన్ని పట్టుకోరా. పవర్ వచ్చే లోపు పని కాని వెళ్ళరా. నేనే వాళ్ళని ఇక్కడికి పంపించాను. ఈమె ఈ టైంలో ఇక్కడ పనిచేస్తుందంటే సేఫ్టీ ఉందా లేదా అని చెక్ చేశానంతే. ఒకవేళ నాకేమైనా అయ్యుంటే? నేనుండగా నీకేమవుతుంది శ్రీ? సరే ఒక విషయం అడగనా. ఏంటి? విల్ యూ మ్యారీ మీ? సారీ ఇష్టం లేదు. నువ్వంటే అస్సలు ఇష్టం లేదు. ఇష్టం లేదా? నేను నిజంగానే పెళ్లికి ప్రపోజ్ చేస్తున్నాను శ్రీ. నిజంగానే రిజెక్ట్ చేస్తున్నాను కిరణ్. ఆయన ఇంత భయపెట్టి ప్రపోజ్ చేస్తే ఏమై ఒప్పుకుంటుంది? అయితే పెళ్ళి వద్దా? జోక్ చేస్తున్నా, అరింగివ్వు. ఒళ్ళంతా హూనమైపోయింది. ఏంటి, ఎన్ని మిస్డ్ కాల్స్ వచ్చాయి? శ్రీరెడ్డి ఎందుకు 20 సార్లు ఫోన్ చేసింది? ఏదో జరిగే ఉంటుంది. రూపా రూపా, త్వరగా లేకు, మనం రిసార్ట్ దగ్గరికి వెళ్ళాలి. ఎందుకు, ఏమైంది? అక్కడేదో జరిగినట్టుంది. స్టాఫ్ అందరు నాకు కాల్ చేశారు. త్వరగా లేచి రెడీ అవ్వు, మనం బయలుదేరాలి. నేను రెడీ అవ్వాలంటే ముందు నాకు స్నానం చేయించండి. అరే రూపా వద్దంటే వినవు కదా. ఈ సౌండ్స్ ఎక్కడి నుంచి వస్తున్నాయి? రూపా ఎక్కడికి వెళ్ళావు? రూపా ఎక్కడికి వెళ్ళి చచ్చావే రూపా? ఏం కొంపలు మునిగాయని అలా అరుస్తున్నారు? ఇంతసేపు ఎక్కడికి వెళ్ళావే? నేను బాత్రూమ్ లో ఉన్నానండి, స్నానం చేస్తున్నాను. త్వరగా పనికి వెళ్ళాలి కదా, అందుకే. త్వరగా వెళ్ళాలా? అయితే నువ్వు నన్ను డాక్టర్ దగ్గరికి తీసుకెళ్ళట్లేదా? నా ప్రాణాల కంటే నీకు పని ఎక్కువైందానే. అది కాదు అంకుల్, రిసార్ట్ దగ్గర ఏదో ప్రాబ్లం అయినట్టుంది, అందుకే త్వరగా వెళ్తున్నాం. అవునా? మేము మధ్యాహ్నం వచ్చి మిమ్మల్ని డాక్టర్ దగ్గరికి తీసుకెళ్తాం. అప్పటి వరకు మీరు జాగ్రత్తగా ఉండండి. సరే సార్.
సరే అంకుల్, మేం బయలుదేరుతాం. జాగ్రత్త రూపా. మీరు జాగ్రత్త అండి. ఏంటి శ్రీరెడ్డి, నైట్ అన్నిసార్లు ఫోన్ చేశావు, బాగా గుర్తొచ్చానా? మీరు చెప్పారు కదా రాత్రి పనుందని, అందుకే ఇంట్లో చెప్పేసి వచ్చాను. కానీ మీరిక్కడ లేరు, నైట్ ఇక్కడికి దొంగలు కూడా వచ్చారు. అప్పుడే మీకు ఫోన్ చేస్తే మీరు ఫోన్ కూడా లిఫ్ట్ చేయలేదు. దేవుని దయ వల్ల నాకేమీ అవ్వలేదు. అవునా, నేను అనుకోలేదు నువ్వు మళ్ళీ తిరిగి వస్తావని. తెలుసుంటే ఈ అవకాశాన్ని వదులుకునేవాన్నే కాదు. ఏంటి అంటే శ్రీరెడ్డి, నువ్వు రాత్రి ఇక్కడ, నేనేమో అక్కడ, అలా కాకుండా ఒకే చోటు ఉంటే బాగుండేది. మీరేమైనా అనుకోండి సార్, ఈ రోజు నుంచి రాత్రులు నేను ఇక్కడ పనిచేయలేను. మా వాళ్ళు కూడా ఈ పనికి వెళ్ళొద్దని తిడుతున్నారు. సరే నీ ఇష్టం. వీడు వీడి బోడి రిసార్ట్. దీనమ్మ పీడ విరగడైంది, ఇదే వెళ్ళిపోతుంది కాబట్టి సరిపోయింది. లేదంటే నేనే మెడబట్టి కెంటేసేవాణ్ణి. అసలు ఇక్కడ ఏం జరుగుతుంది? ఎప్పుడు చూసినా తినడం తాగడంతోనే సరిపోతుంది. మీరు పనిచేయడానికి వచ్చినట్టు అనిపించట్లేదు, తిని తాగడానికే వచ్చినట్టు అనిపిస్తుంది. తీసుకోరా మామా, ఇది కూడా క్లీన్ చేయి, నేను వెళ్ళి పెయింటింగ్ స్టార్ట్ చేస్తా. నువ్వేంట్రా, తిని తిని గౌడు బరిలా తయారయ్యావు. కొంచెమైనా పనిచేసి నాలా స్లిమ్ అవ్వు, అన్నీ చెప్పాలి బాడుకోవలకు. కస్టమర్ వస్తున్నట్టున్నాడు. కిరణ్ వచ్చినట్టున్నాడు. వీడేంటి హార్న్ కొడుతున్నాడు? ఇదేంటిది పరిగెత్తుకుని వెళ్తుంది? హాయ్ కిరణ్. హాయ్ బేబీ. సార్ని పరిచయం చేస్తాన్రా, అతనేనా మీ మేనేజరు? ఇది దేనికి పనికిరాదనుకున్నానే, పర్లేదు మంచి కస్టమర్నే పట్టినట్టుంది. సార్ వన్ మినిట్. చెప్పు శ్రీరెడ్డి. సార్, ఇతను నా బాయ్ ఫ్రెండ్. హలో. బాయ్ ఫ్రెండా? అవును సార్. నిన్న జరిగిన దానికి ఇతను చాలా కోపంగా ఉన్నాడు సార్. అసలు ఏం జరిగిందో తెలియడానికి నైట్ నేను ఇక్కడ లేను కదా. కొంచెం కూడా సేఫ్టీ లేని ఈ ప్లేస్లో రాత్రుల్లో అమ్మాయిల్ని ఎలా పనిచేయమంటారు? అయినా మీ రిసార్ట్ ఇంకా కన్స్ట్రక్షన్లోనే ఉంది, ఇక్కడ ఈమెకి పనేముంది. రిసార్ట్ ఎప్పుడు రెడీ అయితే అప్పుడు పిలవండి. అవునవునండి, ఇప్పుడు కష్టపడరు కూడా లేరు. బెటర్ శ్రీరెడ్డిని ఇంట్లోనే ఉండమనండి. సరే సార్, నేను ఇంటికి వెళ్ళాక మీకు కాల్ చేస్తాను. సరే అమ్మా, బాయ్. అమ్మయ్యా, ఒక దరిద్రం పోయింది. ఇది వచ్చినప్పటి నుండి ఒకటే నస, మంగదు మింగదు గల్మకడ్డం పంట అంటారు. జగమే మాయా బ్రతుకే మాయా. ఏమైంది వీళ్ళకి? ఈరోజేంటి అందరు వర్క్ స్లోగా చేస్తున్నారు? సార్, శ్రీరెడ్డి మేడం వెళ్ళిపోయినందుకు బాధగా ఉంది సార్. అవును సార్. బాధగా ఉందా? ముందే చెప్పి ఉంటే శ్రీరెడ్డి నాపేవాణ్ణి కదా. వదిలేయండి సార్, అమ్మాయికి బాయ్ ఫ్రెండ్ ఉంటే వాళ్ళని మేము పట్టించుకోము. వేరే అమ్మాయిని చూడండి సార్. మీరు నాలాగే, ఏం బాధపడకండి, మీకోసం ఒక మంచి అమ్మాయిని అపాయింట్ చేస్తా. లవ్ యూ సార్. లవ్ యూ టూ. ఈమెవరు? అరే ఓ పెయింటర్. సార్. ఇటురా. వస్తున్నా సార్. చెప్పండి సార్. అక్కడ ఒక మేడం వస్తుంది, ఆమెను రిసెప్షన్లో కూర్చోబెట్టి టీ కాఫీలు అందించు, నేను ఇప్పుడే వస్తాను. సరే సార్. నమస్తే మేడం, మీరు అక్కడున్న ఆఫీస్ రూమ్లో కూర్చోండి, సార్ ఇప్పుడే వస్తారు. రండి మేడం, లోపలికి రండి మేడం, కూర్చోండి. నేను వెళ్ళి మీకోసం టీ తీసుకొని వస్తా. చెప్పండి మేడం, ఏం కావాలి? సార్, మీరు నన్ను గుర్తుపట్టలేదా? నేను మీ రూపని. అరే రూపా, నువ్వా? నేను నిన్ను గుర్తుపట్టలేకపోయా తెలుసా? ఈ డ్రెస్ ఎక్కడ దొరికింది నీకు? మీరిచ్చిన బ్యాగ్లోనే ఈ బట్టలున్నాయి సార్. ఇకపైన శ్రీరెడ్డి ప్లేస్లో నిన్ను ట్రైన్ చేసి ఈ రిసార్ట్ని ఎలా నడిపిస్తానో చూడు. తప్పకుండా సార్. సూపర్ ఉన్నావు రూపా ఈ డ్రెస్లో. నువ్వు పని చెప్తా నాగరా కర్రోడా.
రే మమ్మా, నీకు సర్ప్రైజ్ రా. సర్ప్రైజా? గుడ్డా వాడా. మిక్స్డ్ రివ్యూ అనుకో. సరే, అదేంటో చెప్పు మామా. మన గర్ల్ ఫ్రెండ్ శ్రీరెడ్డి ఉందిగా, అది ఇక్కడి నుంచి వెళ్ళిపోయింది. దాని ప్లేస్లో ఒక కొత్త మేడం ఇక్కడికి వచ్చిందిరా. నేను చూశాను మామా, మేడంని చూడగానే తట్టుకోలేకపోయాను. ఇదేరా నేను అన్న గుడ్ సర్ప్రైజ్. బ్యాడ్ సర్ప్రైజ్ ఏంటి? బ్యాడ్ సర్ప్రైజ్ ఏంటంటే వచ్చిన మేడం మన ఐటమే. దాన్ని మనం ఎలాగో ఐటమ్ లాగా చూస్తాం కదా మామా. ఐటమ్ ఎవరో కాదురా, మన రూపా అంటే. ఏంటి, ఏం మాట్లాడుతున్నావురా? అవునరా, ఈరోజు దాన్ని ఎలాగైనా వేయాల్సిందే. ఈరోజు ఎలాగైనా ఆ గూడ పని పూర్తి చేయాలరా. ఈ ఎదవలకు పని తక్కువ, బిల్డప్ ఎక్కువ. అవునరా, దానికి బొక్కలను పూర్తి చేయాలి. ఏంటి సార్ రమ్మన్నారు? తీసుకో ఈ డబ్బులు. నీ భర్తని వెంటనే హాస్పిటల్లో చూపించు. నువ్వు ఆనందంగా ఉంటేనే కదా నేను సుఖపడేది. మీరెంత మంచివారు సార్. నా కోసం మీరు ఏమేమో చేస్తున్నారు. మిమ్మల్ని మొదటిసారి చూసినప్పుడే మీరు నా డ్రీమ్ బాయ్ అయిపోయారు, తెలుసా సార్? ఇకపైన నేను మాత్రమే నీకు డ్రీమ్ బాయ్ని. ముందు నువ్వు ఎవరితో ఎలా మాట్లాడాలో నేర్చుకోవాలి. ఎలా? ఎలా అంటే అందరినీ నీ మాటలతో ఎలా బుట్టలో వేసుకోవాలో నేర్చుకోవాలి. బుట్టలో వేసుకోవడం కూడా మాలాంటి ఆడవాళ్ళు నేర్చుకోవాలా సార్? అరే రూపా, అలా చేస్తేనే కదా మన పని జరుగుతుంది. నా బుట్టలో పడేసిన దాన్ని మిగిలిన వాళ్ళు నా చేతిలో ఎంత సార్? బుట్టలో వేసుకోమంటే ఇలా కాదు. మరి రిసార్ట్ కి కస్టమర్స్ ని తీసుకురావాలని అర్థం. కానీ నాకు ఇలా తప్ప వేరేలా పడేయడం రాదు కదా. రూపా, నువ్వు నవ్వుతుంటే చాలు, అందరూ నీకు పడిపోతారు. సరే సార్. నేను ఒకటి అనుకుంటే ఇంకోలా జరుగుతుందిరా మామా. ఈ రాత్రికి మన ఇద్దరం కలిసి ఆ రూపాయిని ఎంజాయ్ చేద్దాం అనుకున్నాం. నేను కూడా అదే అనుకున్నా మావా. నువ్వు కూడానా? అవును మావా, ఈరోజు నిద్ర కూడా పోకూడదని మాత్రలు కూడా తెచ్చాను. కానీ ఆ మేనేజర్ గారు మన ఐటెంని మన దగ్గర కూడా రానివ్వట్లేదు మావా. వాడేంట్రా పానకంలో పుడకలా తయారయ్యాడు. వాడు లాక్కున్నా మనం దక్కించుకోగలంరా. అది ఉందిగా శ్రీరెడ్డి, దానికి నేను ప్రపోజ్ చేశాను రా. ఇప్పుడు రా. దీనమ్మా దీన్ని ఒక రాత్రైనా తనివి తీరా అనుభవించాలరా. ఈ ప్రపంచం మొత్తం నీ అందానికి దాసోహం. నీ అందాన్ని చూస్తే నా చూపు నేనే తిప్పుకోలేకపోతున్నాను. అందుకే నిన్ను ఒక్కసారి స్పర్శించాలనుకుంటున్నాను. అవునా? నాకు కూడా స్పర్శించాలనుంది. నిజమా? ఎక్కడ? నన్ను బాగా తృప్తిపరిచే చోట విష్ణు. దీనమ్మా నాకు ఒక్క ఛాన్స్ ఇచ్చి చూడు, నువ్వు చాలు అనేంత వరకు నీ తృప్తి పడుస్తూనే ఉంటా. హే హే, ఆ రోజు తనంటే వెళ్ళి అక్కడే పని కానిస్తే బాగుండు. నిన్నే కాదురా, ఆ శ్రీరెడ్డి నన్ను కూడా రూమ్లోకి పిలిచింది. ఆ రోజు ఏదో పని మీద నువ్వు బయటకు వెళ్ళావు కదా, అప్పుడు బాలు. ఆ చెప్పండి. ఒకసారి నాతో రూమ్లోకి రా. ఏం పని మేడం? ఫస్ట్ అయితే నాతో లోపలికి రా, పనేంటో తర్వాత చెప్తాను. సరే వస్తున్నాను, పదండి. నీ పొలంలో కూడా మొలకలొచ్చారా బాలు. చెప్పండి మేడం, ఏం చేయాలి? మనం చేసే ఈ పని నువ్వు బయట ఎవరికి చెప్పు కదా. మేడం మీ పైన నాకు ఆ ఫీలింగ్స్ ఉన్నాయి, కానీ ఇప్పుడు అంటే కుదరదు మేడం. సారీ మేడం, సారీ, నెక్స్ట్ టైం. చెత్త నాకు చెప్పేది పూర్తిగా వినట్లేదు. నాలాంటి ఫిగర్ అడిగితే అందరూ ప్రాణాలు ఇస్తారు, వీడేంటి పారిపోతున్నాడు. తను అలా అడగగానే నాకు భయం వేసింది మామా. ఒకవేళ నేను ఆ రోజు ఒప్పుకొని ఉంటే దాని ఇప్పుడు నా సెటప్గా ఉండేది. ఎవరు ఎవరినైనా సెట్ చేసుకోవచ్చని నాకు ఇక్కడికి వచ్చాకే అర్థమైందిరా. కానీ అవకాశం రావాలంతే. కరెక్ట్ మావా. ఇప్పుడే వస్తానుండ్రా. ఈ టైంలో ఎక్కడికి వెళ్తున్నావురా? నేను ఆ అవకాశాన్ని వెతుక్కుంటూ వెళ్తున్నా మావా. ఆల్ ది బెస్ట్ మావా. రెడీగా ఉండి వచ్చేస్తా. ఏ రూపా, నీకోసం నేను ఎంత చేశానే. రోడ్ మీద ఉండే నీకు జాబ్ ఇప్పిస్తే నీ అవ్వ నాకే హాతిస్తావా? వస్తుంది. ఈరోజు ఈ ఐటెం రాని వదిలే ప్రసక్తే లేదు. రూపా ఆగో. ఏంటి? నేను నీతో పర్సనల్గా మాట్లాడాలి. ఏం మాట్లాడాలన్నా పొద్దున్నే మాట్లాడు.
చూడు, ఇప్పటికే నా మైండ్ దొబ్బింది. ఆ మేనేజర్తో నువ్వు నడుపుతున్న రాసలీలలు నాకు తెలియదు అనుకుంటున్నావా? తప్పేముంది, అతను నాకు పని ఇచ్చాడు. నన్ను నా భర్తని బాగా చూసుకుంటున్నాడు, అందుకే అతను చెప్పినట్టు చేస్తున్నా. వాడు పని చేస్తున్నావంటే నా పని కూడా చేయాలి. అసలు నువ్వు నా కోసం ఏం చేసావని? నేను నీ మాట వినడానికి? నేనేం చేయలేదా? నిన్నిక్కడ కూలి పనిలో పెట్టించిందే నేను. కూలి పని ఇక్కడే కాదు, ఎక్కడికెళ్ళినా దొరుకుతుంది. ఇప్పుడు అర్థమైంది నీకు డబ్బు ఇస్తే ఏదైనా చేస్తావని. అవును, అలాగే అనుకో. అయితే పద, నేను నీకు డబ్బులు ఇస్తా. ఈ రాత్రికి నువ్వు నన్ను సుఖపెట్టాలి. కిరణ్, వీడేంటి మీటింగ్ అని చెప్పి వేరే అమ్మాయితో తిరుగుతున్నాడు? వీడి పని చెప్తా ఉండు. ఎలాగైనా ఈరోజు రెడ్ హ్యాండెడ్ గా పట్టుకోవాలి. నీకు స్వర్గం చూపిస్తారు బా. ఎవరు? తెలీదు, ఉండు చూస్తా. దీనమ్మ బతాయో, ఈ షుగర్ వచ్చినప్పటి నుండి ఈ సుస్సు అనేది కంట్రోల్ అవ్వట్లేదు. శ్రీకాంత్ సార్ వచ్చాడేంటి? అతను ఇక్కడేం చేస్తున్నాడు? నాకేం తెలుసు. అయ్యో, దొరికిపోతామేమో. ఉచ్చ పోసుకోవడానికి ఇంత దూరం వచ్చామేంట్రా? అన్నిట్లలో వీడు డిస్టర్బ్ చేస్తాడు. అయినా సరే, మొదలెడదాం. కాసేపు ఆగు, అతను ఇళ్ళాక స్టార్ట్ చేద్దాం. వాడు ఇటు రాడులే. ఈ సౌండ్స్ ఎక్కడ నుండి వస్తున్నాయి? ఇక్కడికి ఎవరు రారే. అయ్యో, ఇట్టే వస్తున్నాడే. చంపేద్దామా వాణ్ణి? హా, వద్దు, అతను నాకు డబ్బులు ఇస్తూ ఉంటాడు. మనం దొరికిపోతే వాడిని వేసేస్తాం. ఈ టైంలో ఎవరు? హా, శ్రీరెడ్డి. హలో. హలో శ్రీకాంత్ సార్, ఎక్కడున్నారు? నాకు రీసార్ట్ పక్కనే యాక్సిడెంట్ అయింది, కాస్త వస్తారా? అవునా, 2 నిమిషాలలో అక్కడ ఉంటాను. ఆగు. బతికిపోయాడు నా కొడుకు ఈరోజు, లేకపోతే నా చేతిలో చచ్చిపోయేవాడు. త్వరగా స్టార్ట్ చేయి. సార్. రెడీ, యాక్సిడెంట్ ఎలా అయింది? ఈ టైంలో ఇక్కడికి ఎందుకు వచ్చావు? నిదానంగా మళ్ళీగా చూసుకున్నా. వచ్చే ముందు నాకు ఫోన్ చేయొచ్చు కదా. జాగ్రత్త, స్లోగా నడువు. నీలాంటి అందమైన అమ్మాయికి ఇలా జరగడం నాకు బాధగా ఉంది. ఇక్కడ కూర్చో. శ్రీరెడ్డి, ఒకటి చెప్పు, అసలు ఈ టైంలో ఇక్కడేం పని నీకు? యాక్చువల్లీ సార్, నా బాయ్ ఫ్రెండ్ వేరే అమ్మాయితో వెళ్ళడం చూశాను. వాడిని రెడ్ హ్యాండెడ్ గా పట్టుకుందామని వెనకే ఫాలో అయ్యాను, కానీ చీకట్లో రోడ్డు కనిపించక గుంతలో పడిపోయాను. సరే, వాడి గురించి వదిలేసాయి, నువ్వు రెస్ట్ తీసుకో. నేను వెళ్ళి నీకోసం పెయిన్ కిల్లర్ తీసుకొస్తాను, అప్పుడు నీ పెయిన్ తగ్గిపోతుంది. ఓకే సార్. నీకు అభ్యంతరం లేకపోతే ఈ రాత్రి నేను కూడా నీతోనే ఉంటాను. నీకు ఎలాంటి సహాయం కావాలన్నా నేను నీకు దగ్గరుండి చేస్తాను. పర్లేదు సార్, మీ అవసరం ఉన్నప్పుడు పిలుస్తాను. ఇప్పుడు మీ రూమ్కి వెళ్ళండి. సరే, డోర్ వేసుకో శ్రీరెడ్డి, దోమలు లోపల దూరుతాయి. ఆ కిరణ్ గడు నన్నే మోసం చేస్తాడా? వాడు వదిలిపెట్టను చూడు.
శ్రీరెడ్డి ఇప్పుడు నీకు ఎలా ఉంది? ఏమని చెప్పండి సార్, మోకాలు ఇంకా చాలా నొప్పిగా ఉంది. ఏం కాదులే, మెడిసిన్ తీసుకుంటే అన్నీ సెట్ అవుతాయి. మీకు ఎలా థ్యాంక్స్ చెప్పాలో అర్థం కావట్లేదు. థ్యాంక్ యూ, మన మధ్య థ్యాంక్ యూ ఎందుకు శ్రీరెడ్డి? మీరు లేకపోతే నిన్న రాత్రి నా పరిస్థితి ఘోరంగా ఉండేది. నేనుండగా నీకేమవుతుంది? సరే, నేను వెళ్ళి నీకోసం టీ తీసుకొని వస్తానుండు. 2 నిమిషాలలో వచ్చేస్తాను. వీడేంటి ఇక్కడికి వచ్చాడు? రాని, వీటి సంగతి చెప్తాను. హే స్వీటార్ట్, నైట్ అంతా ఎక్కడికి వెళ్ళావు? నేను ఎంత భయపడ్డానో తెలుసా? ఐ మిస్ యూ సో మచ్ బేబీ, రియల్లీ మిస్ యూ. అంత భయపడితే ఒక కాల్ చేయొచ్చు కదా. చేశాను స్వీటార్ట్, కానీ ఫోన్ కలవలేదు. అయినా నువ్వెందుకు అలా ఉన్నావు? అసలు ఏం జరిగింది? నీ గురించి నాకు అన్నీ తెలిసాయిలే. ఎప్పుడు ఇలానే అంటావు, కానీ బయటికి వెళ్దాం పద. నన్ను వదులు, నాకు మూడ్ లేదు. ఒక్క నిమిషం ఇక్కడే ఉండు, నేను ఇప్పుడే వస్తా. బేబీ, ఈ ట్యాబ్లెట్ని నువ్వు ఒక్కసారి తీసుకున్నావంటే నీ మూడు మొత్తం మారిపోతుంది. ఇప్పటి నుండి నీ ముఖం నాకు చూపించొద్దు. ఐ హేట్ ప్లే బాయ్స్. అసలు ఏం జరిగింది స్వీటార్ట్? ఇన్ని రోజులు నా వెనక ఏం చేసావో తెలియదు, కానీ ఇప్పుడు నీ క్యారెక్టర్ పూర్తిగా అర్థమైంది. ఇప్పటి నుంచి నాకు నీకు ఎలాంటి సంబంధం లేదు. దయచేసి ఇక్కడి నుంచి వెళ్ళిపో. శ్రీరెడ్డి, వీడేం చేస్తున్నాడు ఇక్కడ? ఇలాంటి నా కొడుకులతో మాట్లాడమే తప్పు. వీడి మాటలు వినే నన్ను దూరం చేసుకుంటున్నావు కదూ. రే, నీ అబ్బా ఆడదాన్ని రెచ్చగొట్టడం కాదురా, దమ్ముంటే నాతో తలపడు. నువ్వు మూసుకుని ఇక్కడి నుంచి వెళ్ళకపోతే పోలీస్ కంప్లైంట్ ఇస్తా. ఇంకా ఏం చూస్తున్నావురా, బయటికి పోరా ఇక్కడ నుండి. నువ్వు బయటికి రారా, నీ అంతు చూస్తాను. నీకావులే, నీలాంటి వాళ్ళను నా గడ్డంలో ఉన్న బొచ్చంత మందిని చూశాను. కానీ నాలాంటి చూస్తుండవురా. నువ్వేం భయపడకు శ్రీరెడ్డి, నీకు నేనున్నాను. ఇలాంటి లపుటగాళ్ళు 100 మంది వచ్చినా 100 మందిని వేసిస్తాను. వెళ్ళిపోయాడా? వెళ్ళిపోతున్నాళ్ళి. మంచిదైంది, వాడిని వదిలేసి చాలా మంచి పని చేశావు. నువ్వు వెళ్ళి రూమ్లో ఉండు, నిన్ను కోసం వెళ్ళి టీ తీసుకొస్తాను, సరేనా? ఎవరు చూడట్లే కదా. వయగ్రా, కరెక్ట్ టైంకి దొరికింది. దీన్ని దేంట్లోనైనా కలిపి రూపాతో తాగిస్తే అది నాకు స్వర్గ సుఖాలను ఇస్తుంది. కాస్కోలా. ఇప్పుడు ఈ వయగ్రాని ఇందులో కలిపి మిక్స్ చేస్తాను. రూపా పనిలోకి వచ్చాక తనతో తాగిస్తే తను నాకు స్వర్గ సుఖాలను అందిస్తుంది. రే బాలు. సార్. నీకు ఈరోజు ఏం పని లేదా రా? ఉంది సార్, ఈ జ్యూస్ బాటిల్ కోసం కిరాణం షాప్కి వెళ్ళాను. సార్, నాకు ఆ జ్యూస్ అంటే చాలా ఇష్టం. రే బాలు, ఇట్రారా. వస్తున్నా సార్. నువ్వు ఒక పని చెయ్యి, ఈ బాటిల్ నాకి. నువ్వు ఈ 50 రూపాయలు తీసుకొని ఇంకోటి కొనుక్కోపో. కానీ సార్, అది కానీ కిని ఏంటి, 50 రూపాయలు ఇచ్చాను కదా, వెళ్ళి ఇంకోటి కొనుక్కోపో, పోరా. బాటిల్ ఇచ్చి పడేయాలి. తీసుకో శ్రీరెడ్డి, ఇలాంటివి ఏం కావాలన్నా నన్నే అడుగు. కానీ నేను ఇంత తాగలేను సార్. అవునా? అయితే ఒక నిమిషం ఆగు, ఇప్పుడే వస్తా. వీడబ్బా చెప్పేది పూర్తిగా వినడు. ఈ వయాగ్రా జ్యూస్ తాగితే వీడి పరిస్థితి ఎలా ఉంటుందో ఏంటో. ఒక పని చేద్దాం, రూపా కోసం మరొక జ్యూస్ బాటిల్ తీసుకొని అందులో ఈ వయాగ్రాని మిక్స్ చేస్తా. ఈ ఐడియా అయినా వర్కౌట్ అయ్యేలా చేయాలి. వస్తున్నాను రూపా. ఇదిగో శ్రీ, ఈ జ్యూస్ మన ఇద్దరం కలిసి తాగుదాం. మన టిఫిన్ వద్దా? కావాలి సార్. నేను టిఫిన్ తిన్న తర్వాత కాసేపు రెస్ట్ తీసుకుంటాను, అప్పుడైనా మూడ్ సెట్ అవుతుంది. అరే శ్రీ, నీ అందమైన మూడ్ని ఇలాంటి చిల్లర్నా కొడుకుల కోసం ఖరాబ్ చేసుకోవద్దు. నీకేం కావాలనుకున్నా వెంటనే నన్ను అడుగు. థ్యాంక్ యూ.
సో మచ్ శ్రీకాంత్ సార్, టిఫిన్ వచ్చాక నా రూమ్కి పంపించండి. ఎవడో ఎందుకు, స్వయంగా నా చేతులతో నేనే తీసుకొస్తా. మీకెందుకు సార్ శ్రమ, వేరే పని వాళ్ళతో పంపించండి. అయితే సరే అమ్మయ్యా, ఇది నా బుట్టలో 95% పడినట్టే. ఈ రాత్రికి ఆ 5% కూడా కంప్లీట్ చేయాలి. ఇది రూపా అంటే మొగుడికిచ్చి, ఇంకా ఇదేమో నా డార్లింగ్ రూపా అంటీకి ఇస్తాను. ఇంకా మా ఇద్దరు మధ్యలో జరిగే యుద్ధం మూడో ప్రపంచ యుద్ధమే. రగులుతోంది మొగలి పొద, పుస్ పుస్, రగులుతోంది మొగలి పొద, పుస్. షేక్ వెల్ బిఫోర్ యూస్. వస్తున్నా వచ్చేస్తున్నా రూపా డార్లింగ్ నీకోసం. అంకుల్ అంకుల్ కోక్ తాగుతారా? ఓ నీ అప్పా, ఇది రూపా అంటుందిరా. ఇది తీసుకో, నిన్ను కూల్ చేస్తుంది. ఎక్కడుంది? ఇదిగో. ఇదా నాకు వద్దు, చాలా చేదుగా ఉంటుంది. ఆ చేతిలో ఉన్నది ఇవ్వు, అదైతే తీయగా ఉంటుంది. అంకుల్ దీన్ని తాగుతావా? దీన్ని. నేను దాని గురించి మాట్లాడట్లేదు, అది నా దగ్గర కూడా ఉంది. ఆ పసుపు రంగు జ్యూస్ గురించి చెప్తున్నా, అది నాకివ్వు, నేను అదే తాగుతాను. వద్దంకుల్, నీకు షుగర్ ఉంది కదా, దీంట్లో తీపి ఎక్కువ ఉంటుంది. ఇది రూపాంటీ కోసం తీసుకొచ్చా. అంతలా అడుగుతుంటే ఆ జ్యూస్ ఏదో మా ఆయనకి ఇవ్వచ్చు కదా. నీకు బుద్ధి ఉందా ఆంటీ, ఇందులో తీపి ఎక్కువ ఉంటుంది, తాగితే పోతాడు. ఏమండి, అయితే కోకే తాగండి. తీసుకో అంకుల్, ఇది చల్లగా ఉంటుంది. సరే ఆంటీ, ఇది నీకోసమే తీసుకొచ్చాను, తాగు. ఈరోజు నువ్వు పనికి రావట్లేదా? వస్తాను, కానీ స్నానం చేయాలి. ఏంటి రూపా ఆంటీ, ఈ మధ్య రోజు స్నానం చేస్తున్నట్టున్నావు? అవును, నేను షాంపూ సోప్తో రోజు స్నానం చేస్తాను. సారే చెప్పారు ఆఫీస్కి వచ్చే ముందు స్నానం చేసి రావాలని. సరే ఆంటీ, నేను రిసార్ట్ దగ్గర ఉంటాను, నీకేదైనా కావాలంటే నన్ను పిలువు. సరే. పక్కా పిలుస్తావుగా? పక్కా. అప్పా చాలా బాగుంది జ్యూస్. ఏంటి బాడీ అంతా ఈరోజు అవుట్ ఆఫ్ కంట్రోల్లో ఉంది. శ్రీరెడ్డితో ఎలాగైనా టైం స్పెండ్ చేయాలి, కానీ తనకి గాయాలయ్యాయి. ఏం పర్లేదు, నొప్పి ఉంటేనే సుఖం ఉంటుంది. అమ్మ దినమ్మ బతాయో, ఏంటి ఒళ్ళంతా లాగేస్తుంది, ఏదో అవుతున్నట్టుందే. అన్ని పార్ట్స్ అవుట్ ఆఫ్ కంట్రోల్ అయిపోతున్నాయేంటి. రే శ్రీకాంత్, కంట్రోల్ చేసుకోవడంలో నువ్వు తోపులంటోడివి, అలాంటిది నీ వల్ల అవ్వట్లేదేంట్రా. ఏంటి మైండ్లో అన్ని పిచ్చి పిచ్చి ఆలోచనలు వస్తున్నాయి, ఎన్నడూ లేని వేడి నాలో రగులుతుందే. లాభం లేదు, ఈరోజు చెయ్యికి పని చెప్పాల్సిందే. రూపా అంటే ఇంకా రాలేదేంటి, ఇప్పటికే ఆ జ్యూస్ తన పని స్టార్ట్ చేసి ఉండాలి. త్వరగా రా రూపా అంటే, నీ సేవకు వెయిట్ చేస్తున్నాను. అరే వచ్చేసిందా ఆంటీ, నువ్వు ఓకేనా? హా బాగానే ఉన్నాను, నువ్వెందుకు అలా అడుగుతున్నావు? నేను మామూలుగానే అడిగాను ఆంటీ. దీని వాళ్ళకం చూస్తే ఆ మాత్రం పనిచేసినట్లేదే. ఒక పని చేస్తావా బాలు? ఏంటి? నాకు చాలా దాహం వేస్తుంది. ఆహా, మాత్రం పనిచేయడం స్టార్ట్ అయిందిరా బాలు. చెప్పండి ఆంటీ, ఏం కావాలి? ఒక గ్లాస్ నీళ్ళు తీసుకొస్తావా? సరే, నువ్వు ఆఫీస్ రూమ్కి పోదా, నేను తీసుకొస్తా. పర్లేదులే బాలు, నేను ఆఫీస్కి వెళ్ళి తాగుతా. ఆంటీ, వెనకాలన్న రూమ్లోనే నేను పనిచేస్తున్నా, నీకు అది కావాలనిపిస్తే అక్కడికి వచ్చి. అబ్బా రూపా ఆంటీ, చీరలో అంత కనిపించలేదు కానీ ఈ డ్రెస్లో నిన్ను తినేయాలనిపిస్తుంది. రూపా, ఈరోజేంటి ఇంత లేట్ చేశావు? అది సార్, ఇంట్లో కాస్త పనుండే అందుకే. నాకు నీతో పని పడింది, కానీ నువ్వు వచ్చే ముందే ఆ పని అయిపోయిందిలే. ఏమైంది రూపా నీకు?
దేహానికి ఏదో కావాలనిపిస్తుంది సార్. నాకు చాలా దాహంగా ఉంది. అయితే ఇంకాస్త నీళ్లు తాగు, సెట్ అయిపోతుంది. కానీ ఆ నీళ్లు నా లోపలికి వెళ్ళినప్పుడే ఈ తాపం మరింత ఎక్కువవుతుంది. ఆ నీళ్లు ఇప్పుడు బయటకు వస్తేనే నా దాహం తీరుతుంది. కానీ నీ తాపాన్ని తగ్గించే హ్యాండిల్ ఇప్పుడే డౌన్ అయింది. నువ్వు రాకముందు చాలా అప్లో ఉన్నాడు. కష్టపడి తగ్గించా. ఏంటి సార్, మీకు కావలసినప్పుడు ఎక్కడికంటే అక్కడికి నన్ను పిలుస్తారు, ఇప్పుడు నాకు కావలసినప్పుడేమో మీరు హ్యాండ్ ఇస్తున్నారు. ఇదేం బాగోలేదు. అయినా పర్లేదు రూపా, డౌన్ అయిన హ్యాండిల్తో కూడా నీ తాపాన్ని తగ్గించవచ్చు. కానీ కాస్త టైం పడుతుంది. అదేంటి సార్, నన్ను చూసాక కూడా మీ హ్యాండిల్ టైట్ అవ్వట్లేదా? అవుతుంది, కాస్త టైం ఇవ్వు. తీసుకోండి, కానీ నాతో చాలా టైం స్పెండ్ చేయాలి. చేస్తాను రూపా, టైం ఇస్తేనే టేస్ట్ వస్తుంది. హలో శ్రీకాంత్ సార్, త్వరగా నా రూమ్కి రండి, నాకేదో అవుతుంది, త్వరగా రండి సార్. హా, నేను ఇప్పుడే వస్తున్నా. రూపా నువ్వు ఇక్కడే ఉండు, నేను 2 మినిట్స్లో వస్తాను. సరే సార్, మీకోసం వెయిట్ చేస్తుంటాను. చా, రాంగ్ టైంలో మిల్క్ షేక్ చేసుకున్నా. ఇప్పుడు చూడు నా పరిస్థితి. ఈరోజు నాకు అన్నీ బొక్కలే. లెగరా, లేచి నిలబడు, లేచి నీ దమ్మెంట చూపించు. నేనైతే లేచాను, ఇక మా వాడు లెగిస్తే ముందు ఈ శ్రీరెడ్డి గోలేంటో చూస్తా, తర్వాత రూపా దగ్గరికి వచ్చి ఒక పట్టు పడతా. అరే శ్రీరెడ్డి, ఎన్నిసార్లు ఫోన్ చేస్తావు వస్తున్నానంటే? హే శ్రీకాంత్, నేను మీ బాస్ విజయ్ని. సారీ సార్, చెప్పండి. నేను 2 రోజుల ముందే శ్రీరెడ్డికి 50,000 ఇచ్చాను. తను సరిగా పనికొస్తుందా లేదా? డబ్బిచ్చారా, మంచిది. ఆమె రోజు పనికొస్తుంది సార్. అవును శ్రీకాంత్, ఇంకో విషయం ఏంటంటే సార్, నేను 2 మినిట్స్ తర్వాత కాల్ చేస్తాను సార్. నేను బాత్రూంలో ఉన్నాను సార్, అర్థం చేసుకోండి. సరే, తర్వాత కాల్ చేయి. ఈ నా కొడుకు నేను అడిగితే 5,000 కూడా ఇవ్వడు, కానీ అమ్మాయి అడిగితే 50,000 ఇచ్చాడు. వీళ్ళిద్దరి మధ్య ఏదో ఉంది. అదేంటో నేను వెంటనే కనిపెట్టాలి. తర్వాత కనిపెడదాం. ఏమైంది శ్రీరెడ్డి, తాగుబోతులా తలబట్టుకున్నావు? సార్, నాకేదో అవుతుంది సార్, రూమ్ అంతా నిప్పంటుకున్నట్టుంది. నిప్ప? చల్లటి ఫ్యాన్ తిరుగుతుంటే నిప్పంటున్నావు? కానీ నా బాడీ మొత్తం అగ్గి రాజేసినట్టుంది సార్. నువ్వు ఆగు, నేను ఇప్పుడే వస్తాను. ఈరోజేంటో అందరూ వేడి మీద ఉన్నారు. చా. ఏంట్రా ఇక్కడ వేడి అంటుంది, అక్కడ వేడి అంటుంది? నేను నార్మల్ మనిషినే, జానిసిన్సిన కాదు కదా. అందరి వేడిని ఒకేసారి తీర్చాలంటే ఎలా? ఇన్స్టాల్మెంట్లో అడగచ్చు కదా. వీడెక్కడికి పోయి చచ్చాడు, ఇంతసేపు అవుతుంది. ఇదిగో చల్లటి నీళ్ళు తీసుకో, ఇది నీ వేడిని కాస్త తగ్గిస్తుంది. నువ్వు కాస్త రెస్ట్ తీసుకో, నేను ఇప్పుడే బయటికి వెళ్ళి వస్తాను. నువ్వు మళ్ళీ ఎక్కడికి వెళ్తున్నావు? శ్రీరెడ్డి వేరే ప్లేస్లో కూడా ఇక్కడిలాగే నిప్పంటుకుంది, దాన్ని ఆర్పేసి వస్తా. కానీ నేను చెప్పేది విను. అరే వీడొక్కడు మళ్ళీ ఫోన్ చేస్తున్నాడు, నాకేమో రూపా దగ్గరికి వెళ్ళాలనుంది. చెప్పండి సార్. శ్రీకాంత్, నేను చెప్పేది విను. ఈరోజు సాయంత్రం లోపు నేను విజయవాడకు వస్తాను. నేను వచ్చేలోపు మన స్టాఫ్ అందరూ రిసార్ట్ దగ్గర ఉండాలి. పనులన్నీ ఎంతవరకు అయ్యాయో మాట్లాడేది. అర్థమైందా? ఓకే 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 సార్, ఉంటా మరి. సరే సరే. ఫోన్ వదిలి పని చూడరా. రూపా, ఈ రూపా ఎక్కడికి వెళ్ళింది? చా, అవసరం ఉన్నప్పుడు దొరకదు. ఇప్పుడు ఏం చేద్దాం సార్? రూపా ఎక్కడికి వెళ్ళావు నువ్వు? వాష్రూమ్కి వెళ్ళాను సార్, అది తాగినప్పటి నుంచి నన్ను నేను కంట్రోల్ చేసుకోలేకపోతున్నాను. అంటే నువ్వేదన్నా జ్యూస్ తాగావా? మీకెలా తెలుసు? నేను అలాంటిదే తాగానులే. ఇక ఆగలేకపోతున్నా, దగ్గరికి రా రూపా. రూపా
లేదు. వీణ్ణి అడుగుదాం. బాలు, శ్రీకాంత్ సార్ ఎక్కడ? అతను మార్నింగ్ నుండి ఆఫీస్ రూమ్లోనే ఉన్నాడు. లోపల రూపా ఆంటీతో కష్టపడుతున్నట్టున్నాడు. సరే. శ్రీకాంత్ సార్! అమ్మయ్యా, పని అయిపోయింది. శ్రీకాంత్ సార్! హా, చెప్పండి మేడం, ఏమైంది? మీలోని వేడి తగ్గిందా లేదా? నీళ్ళు ఇచ్చారుగా. తగ్గిందిలేండి సార్, ఫోన్ చేశారు. రాత్రికి విజయవాడ చేరుకుంటారంట. మార్నింగ్ కల్లా రిసార్ట్కి వస్తానని చెప్పమన్నారు. ఆయన వచ్చే ముందు ఇక్కడ స్టాఫ్నంతా అసెంబుల్ చేయమన్నారు. మీకు ఫోన్ చేస్తే లిఫ్ట్ చేయలేదని నాకు ఫోన్ చేసి చెప్పారు. అందరికీ ఇన్ఫార్మ్ చేయండి. అర్థమైందా సార్? అర్థమైంది మేడం, అర్థమైంది. మీలో ఈరోజు ఇంత వేడి పుట్టడానికి కారణమేంటో అర్థమైంది మేడం. బాస్ ఫైరించని కోసమేగా. అబ్బా అబ్బా అబ్బా, ఏమందం ఏమందం. రూపా, ఏంటి ఈ అందం? నిన్నిలా చూస్తుంటే ఈ రిసార్ట్కి నేనే కస్టమర్ లాగా వచ్చేయాలనుంది రూపా. ఇలా అయితే ఇక పైనుంచి మన బిజినెస్ 3 పువ్వులు 6 కాయలేపో. నువ్వెప్పుడు ఇలానే రెడీ అవ్వు రూపా. నా మంత్లీ సాలరీ రాగానే ఫస్ట్ నీ హెయిర్ కలర్ని చేంజ్ చేపిస్తాను చూడు. అచ్చం ఫారినర్లానే ఉంటావు. సార్ వచ్చినట్టున్నాడు, సార్ వచ్చినట్టున్నాడు. ఏ బాలు, అందరి రమ్మను. సార్నా కోసం ఏదో తెచ్చినట్టున్నాడు. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ శ్రీకాంత్. ఇవ్వండి సార్, నేను పట్టుకుంటాను. రండి సార్, లోపలికి వెళ్దాం. బయట ఎండ ఎక్కువ ఉంది, మన గ్లామర్ దెబ్బతింటుంది. నా అంత కాకపోయినా మీరు స్టైల్గానే ఉన్నారు సార్. అవునా? ఇదే కదా శ్రీరెడ్డి ఫిగర్ పెంచిందే. వచ్చాడయ్యా మదన కామరాజు. శ్రీరెడ్డి పైన కూడా చూపు పడిందిగా. ఇకపై శ్రీరెడ్డికి రోజు జాగారమే. ఇంకేంటి శ్రీరెడ్డి విశేషాలు, ఎలా ఉన్నావు? బాగున్నాను సార్, మీకోసమే వెయిట్ చేస్తున్నాను. నేను నీకోసమే ఇక్కడికి వచ్చాను. సార్, చూసావా శ్రీకాంత్, అబ్బాయిల కంటే అమ్మాయిలే పనిలో చాలా డెడికేటెడ్గా ఉంటారు. అందుకే అన్ని పనులకి నేను అమ్మాయిల్నే అపాయింట్ చేస్తాను. ఇంకేం చూస్తున్నావు, వెళ్ళి లంచ్ అరేంజ్ చేయి. నేను ఈలోపు శ్రీరెడ్డితో కాస్త పర్సనల్గా మాట్లాడేసి వస్తాను. సరే సార్, సరే సార్. వెళ్దామా శ్రీరెడ్డి? షూర్ సార్. అవును, నీ రూమ్ ఎక్కడ? నువ్వు రిసార్ట్ని చెక్ చేస్తావు లేదా శ్రీరెడ్డిని చెక్ చేస్తావు నాకు తెలుసులే సార్. అయినా మనకెందుకు, మనకి రూపేందుకు రూపా ఉంది కదా, రూపేసుకుందాం. ఇక మొదలెడదాం.